నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని సీతారాంపురం ఉదయగిరి వింజమూరు మండలాల్లో పాక్షిక లాక్డౌన్ విధించారు. తాడివే దృష్ట్యా ముందస్తుగా కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వర్తక వ్యాపారాలు వివిధ అవసరాల నిమిత్తం విచ్చేశారు. ఈ సమయాన్ని వినియోగించుకోవాలని పోలీసులు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి లాక్డౌన్ అమల్లో ఉంటుందని, అత్యవసర సమయాల్లో మినహా అనవసరంగా రోడ్లపై సంచరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. లాక్డౌన్ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నిన్న ఈరోజు కూడా పోలీస్ సూపర్విజన్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా చాలామంది 90% బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. వర్తక వ్యాపారులందరూ కూడా, ఈవెన్ పుష్ కార్ట్ వెండర్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం ఇప్పుడు చూసాం మనం, ఇది చాటుమాటి వ్యాపారాలు చేయడం, షాపులు ఎదురు కూర్చోవడం, ఎవరైనా వచ్చిపోయేటప్పుడు వాళ్ళకి సేల్స్ జరపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కనీసం మాస్కులు కూడా, గ్లౌజులు కూడా వేసుకోకుండా వర్తక వ్యాపారులు కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఇదందరి మంచి కోసం, ప్రజలందరి సంక్షేమం కోసం, వాళ్ళ ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇదందరికీ కూడా మనందరము, ఇది కనీస బాధ్యత, సామాజిక బాధ్యత. దీన్ని గుర్తెరిగి మనందరం కూడా, ఎన్ని రోజులైతే కర్ఫ్యూ పెట్టారు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం రేపు మార్నింగ్ 6 దాకా, ప్రతి ఒక్కరు కూడా దానికి కంకణబద్ధులు అయినప్పుడు మాత్రమే ఈ కరోనాని మనం పారదోలేటువంటి అవకాశం ఉంది. లేకపోతే మనం ఫస్ట్ విడత, రెండో విడత చూసాం, కరోనాలో ఎన్ని ఇబ్బందులు పడ్డాయో, అంతమంది చాలామంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది, కొంతమంది లక్షల రూపాయలు కూడా దారిపోయడం అనేది జరిగిపోయింది. సో పరిస్థితి తీవ్రత వచ్చాక మనం బాధపడే బదులు, ఇప్పుడు ప్రమాదం రాబోతుంది అని ముందస్తు హెచ్చరికగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ అందరూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా తప్పనిసరిగా ఇది పరిశీలి చేస్తూ ఉంటాం. 80% వైలేషన్స్ 80% కూడా ఉపేక్షించేది లేదు. సో క్రిమినల్ కేసులు